మోదీని సవాల్ చేయి చూద్దాం. నీ లొల్లంతా బండి మీదనే. ఢిల్లీలో మాత్రం మనం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టే దమ్ముందా? కేసీఆర్కు రేవంత్ సూటి ప్రశ్న. కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం పెట్టే దమ్ముందా? ఈ రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య పోటీ పెడితే కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డితో గెలిచే అవకాశం లేదు. అందుకే కదా 2018లో ఏడ గెలిచి అసెంబ్లీలో కూర్చుంటాడు అని గెలవకుండా కుట్రలు చేసి ఆయన అరెస్ట్ చేసి నానాభీభత్సం చేసి అక్కడ గెలిచిండు కేసీఆర్. ఆయన ఆయన మనిషిని గెలిపించుకున్నాడు, అక్కడ సక్సెస్ అయిండు. రేవంత్ రెడ్డి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము కేసీఆర్కి లేదు. ఆయనకి తెలుసు ఢీ కొట్టలేనని. మోడీకి అనుసంధానంలోనే కేసీఆర్ నడుస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్చాట్ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టే దమ్ముందా అని సవాల్ చేశారు. ఇమీడియట్గా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టాలి ఇవాళ, దమ్ముంటే. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించాలి. ఎస్, నేను ప్రత్యేక సమావేశాలు పెడుతున్నా, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు, మోదీకి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేను అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నాను, దమ్ముంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టాలి కేసీఆర్. తీర్మానం చేసి పంపించాలి ప్రధానమంత్రికి. దమ్ముందా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. దమ్ముందా కేసీఆర్ చెప్పు సమాధానం. ఇక వరి వద్దన్నప్పుడు, ఇతర పంటలు వేయాలి అన్నప్పుడు కనీస మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. కేసీఆర్కు ఒక వ్యవసాయ విధానం అంటూ లేదని విమర్శించారు. సీడ్ కంపెనీలకు అమ్ముడు పోయారని, అయినా అధికారం ఇచ్చింది ధర్నాలు చేయడానికి అని ప్రశ్నించారు. మోదీపై ఉన్న నమ్మకంతో కేసీఆర్ ధైర్యంగా ఉన్నారన్నారు. సంజయ్కి సవాల్ విసిరిన కేసీఆర్ మోదీకి ఎందుకు విసరడం లేదని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్, సంతోష్ల ఎన్నికల అఫిడవిట్లు చూస్తే ఎంత సంపాదించారో తెలుస్తుందన్నారు. మందు పోసినోడికే కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. సీఎం ప్రెస్ మీట్లు కేవలం బండి సంజయ్ని తిట్టడానికి పెడుతున్నట్లు ఉందన్నారు. మోదీ షాతో ఉన్న బంధం వల్లే బండి సంజయ్ ఏం చేయలేకపోతున్నారని కేసీఆర్ అంటున్నారన్న రేవంత్ రెడ్డి అంటున్నారు. సో సవాల్ చేస్తున్నాడు, దయచేసి సవాల్ని స్వీకరించాలి కేసీఆర్.